ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే నేను మీ జాహ్నవి అందరూ బాగున్నారు కదా బాగున్నారని బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమంలో మనకి డీటెయిల్గా మనకు ఉన్నటువంటి ప్రతి సమస్యకి చక్కటి పరిహార మార్గాలు అందించడం కోసం అంతా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు గారు అయితే గురువుగారు ఇప్పుడు ఏకాదశి వస్తుంది జ్యేష్ఠమాస కృష్ణపక్ష ఏకాదశి దీని యోగిని ఏకాదశి అని కూడా అంటున్నాం కదా అయితే ఈ యోగిని ఏకాదశి రోజు మనం ఆచరించవలసిన విధి విధానాలు ప్రస్తుతం అనేక రకాల సమస్యలతో దాదాపు అందరూ బాధపడుతున్నారు అటు ఉద్యోగంలో ఇబ్బందులను వ్యాపారంలో అభివృద్ధి లేదనో ఎంత సతమతం ఈ మధ్య అసలు ఎవరికి బిజినెస్ లేదట జాబ్ లో కూడా చాలా మంది ఈ క్రోధినామ సంవత్సరం మొదలయ్యక ఇబ్బందులు పడేవారి శాతం ఎక్కువైపోయింది మరి వాళ్ళందరికీ ఈ ఏకాదశి రోజు ఏదైనా ప్రత్యేకమైన రెమెడీస్ ఏమైనా వివరించండి గురువు గారు తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యోగిని ఏకాదశి ఏదైతే ఉందో ఎప్పుడైనా ఏ ఏకాదశి అయినా అమావాస్య అయినా పౌర్ణమైనా కానీ అప్పుడుండే ప్లానిటరీ పొజిషన్స్ వల్ల వాళ్ళకి ఆ రోజు చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి మూలంగా ఆ యొక్క లాభాలు కలుగుతాయి ఈసారి ఏకాదశికి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మనకు చూడండి ఒక్కోసారి మనం ఏ మాట మాట్లాడినా సరే ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతుంటాయి మన చుట్టూ కూడా ఆ మిస్అండర్స్టాండింగ్స్ని తీసేసేటువంటి ఎనర్జీ ఏకాదశికి ఉంటుంది ఎందుకు నాచురల్గా ఫిఫ్త్ హౌజ్ అంటే సూర్యుడు కారకుడు ఆ ఫిఫ్త్ లార్డ్ ఎవరైతే ఉన్నారో నాచురల్ ఫిఫ్త్ లార్డ్ అంటారు రవిని అతను మిథున రాశిలో తిరుగుతున్నాడు మిథునం అంటే ఏంటంటే కమ్యూనికేషన్స్ కారకుడు అదేవిధంగా ఈ ఏకాదశి రోజు చంద్రమంగళ యోగం కూడా ఉంటుంది ఆ రోజు చంద్రుడు కుజుడు కలిసి ఉంటున్నారు దాన్ని చంద్రమంగళ యోగం అంటారు అంటే ఏకాదశి నాడు చంద్రమంగళ యోగం ఏర్పడితే కనుక ఒక గొప్ప యోగంగా చెప్తారు మరి ఆ రోజు ఏం చేయాలి వీలైతే మీరు ఇంట్లోనే చిన్న హోమగుండం ఉంటే హోమం చేసుకోవడం మంచిది పాయింట్ నెంబర్ వన్ రెండవది విష్ణు సహస్రనామాలు మాకు చిన్న గుండమేమి లేదంటే ఏమీ తెలియదు అనుకునేటువంటి వారు చక్కగా విష్ణు యొక్క సహస్రనామాలు రెగ్యులర్గా విన్నా సరిపోతుంది లేదు మరి కొంతమందికి ఏమిటంటే అసలు విష్ణు సహస్రనామాలు పూర్తిగా రావు వాళ్ళకి అటువంటి వారు ఓం మధుసూదనాయ నమహానే మంత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఏకాదశి రోజు చేసుకున్నట్లయితే అయితే చాలామందికి ఏంటంటే కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అట్లాగా కొంతమంది ఉపవాసం ఉండొచ్చు అంటారు ఉపవాసం అంటే భగవంతుడు దగ్గరగా ఉండడమే అంటారు కొంతమంది ఏమో నిజంగానే అన్నపానీయాలు ముట్టకూడదు అంటారు ఏమిటి అంటే మీరు ఏ పూజ చేసినా అంటే మిగతా రకరకాల పూజలు ఉంటాయి నోములు ఉంటాయి వాటన్నిటికీ మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు కానీ ఏకాదశికి మాత్రం ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఉపవాసం ఉండవలసిందే ఎటువంటి ఉపవాసం ఏదో భగవంతుడు దగ్గరగా ఉండేటువంటి ఉపవాసం అంటే దగ్గరగా ఉండడం ఒకటే కాకుండా మీరు ఖచ్చితంగా ఫుడ్ని ఆ రోజు తినకుండా ఉండాలి ఉండవలసిందే దానికి ఎగ్జామ్షన్ చిన్నపిల్లలు స్త్రీలు ముసలి వాళ్ళు రోగిష్ఠులకి సంబంధం లేదు ఇది వాళ్ళు పళ్ళో పొలము ఏదో ఒకటి తినొచ్చు దానికి సంబంధం లేదు వాళ్ళు ఉండాలని రూల్ లేదు ఇక్కడ మాత్రం అంత ఆరోగ్యంగా ఉంది అనుకునేటువంటి వాళ్ళు మాత్రం మంగళవారం రోజు వస్తుంది ఏకాదశి ఉదయం ప్రారంభిస్తే నెక్స్ట్ డే ఉదయం వరకు కూడా ఉండాలి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎగ్జాక్ట్లీగా ఏమి తీసుకోకుండా ఉండాలి ఇక మరీ నేను ఏమి తీసుకోకుండా ఉండలేను నాకు కొంచెం బీపీలో హై ఎక్కువగా ఉంటుంది ఏమి కొంతమందికి బీపీలు షుగర్ లేకపోయినా ఆకలి ఉంటుంది నేను నాకు ఎలాగో అయిపోతుంది అనుకునేటువంటి వారు ఆ పళ్ళు తీసుకోవచ్చు తప్పులేదు ఎవరైనా అలా ఉండలేని స్థితిలో ఉంటే కనుక ఉండగలనుకుంటే ఉంటే ఆరోగ్యానికి మంచిది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మహావిష్ణువు మనం అతని కోసం ఏదైతే మన ఉపవాసం ఉండి ఆయన నామాన్ని స్మరిస్తామో ఉపవాసం ఉన్నందుకు ఇది ఒక పరిహారంగా పనిచేస్తుంది ఎటువంటి పరిహారంగా పనిచేస్తుంది మనకి శాస్త్రంలో పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం మనకి పూర్వజన్మలో ఉన్న పాపము వ్యాధి రూపంలో రాకుండా ఉండాలి అంటే ఏకాదశి చేయాలి దీని మీద ఒక నోబెల్ నోబల్ బహుమతి కూడా వచ్చింది ఏకాదశి చేస్తే రోగాలు రాకుండా ఉంటున్నాయనే దాని మీద రీసెర్చ్ చేసినందుకు ఎందుకు రావు అంటే ఏకాదశి రోజు ఎప్పుడు కూడా చంద్రుడు రవి ఫైవ్ అండ్ లెవెన్ యాక్సెస్లోనే ఉంటారు అంటే రవి నుంచి చంద్రుడు పంచమ స్థానంలో కానీ పదకొండో స్థానంలోనే ఉంటాడు ఎప్పుడో మరి దూ ఏంది ఆ రాశిలోకి అప్పుడే ఎంటర్ అయిన డిగ్రీస్లో ఉన్నప్పుడు అప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ ఎండింగ్ డిగ్రీస్లో ఉన్నప్పుడు టూ బై ట్వెల్వ్లో ఉన్నట్టు కనిపిస్తాడు కానీ ఆ డిగ్రీస్ డిస్టెన్స్ చూస్తే కనుక వన్ బై లెవెన్ యాక్సెస్లో ఉండే డిస్టెన్సే ఉంటుంది ఆ రెండు గ్రహాల మధ్యన రవిచంద్ర మధ్యని అలా ఉన్నప్పుడు మన బాడీ ఏం చేస్తుందంటే ఇప్పుడు చూడండి పౌర్ణమికి సముద్రం అలలు ఎక్కు ఎక్కువ ఎగిసిపడతాయి ఎందుకు పౌర్ణమి రోజు ఉండే చంద్రుడు నిండు చంద్రుడు కాబట్టి మరి చంద్రుడు అక్కడే ఉన్నాడు మిగతా రోజుల్లో కూడా షాడో పడ్డం వల్ల దాని యొక్క ఇది నెలవంక కానీ అట్లా కనిపిస్తుంది ఎందుకంటే దాని ప్రభావం భూమి మీద గుర్త ఆకర్షణ శక్తి కానివ్వండి ఆ యొక్క చంద్రుడి యొక్క ప్రభావం కానీ ఎలా ఉంటుందో ఈ రవిచంద్రుడు ఎప్పుడైతే మూడు పదకొండు లేదా ఒకటి ఐదు కాంబినేషన్స్లో ఉన్నప్పుడు ప్రతి జీవికి ఇమ్యూనిటీ పెరిగే సమయం అది ఇమ్యూనిటీ పెంచే సమయం ఆ సమయం ఇమ్యూనిటీ పెరిగే సమయంలో బాడీ దాన్ని తీసుకొని లోపల ఉండేటువంటి బాడీలో ఏదైతే పాడైపోయిన ఉంటుందో లోపల దాన్ని క్లీన్ చేసుకునే ప్రాసెస్ ఉంటుందో అది చేసే పనిలో ఉంటుంది అంటే పదిహేను రోజులకు ఒకసారి రెస్ట్ ఇస్తున్నాం మనం ఏకాదశి పదిహేను రోజులకు ఒకసారి వస్తుందిగా ఇస్తున్నాం అలా చేసినందుకు ఏమవుతుంది బాడీలో మనకి క్లియర్ అవుతుంది చాలా విషయాలు ఏంటంటే ఏ మనకి ఏకాదశి ద్వారా కొంత అయితే డీప్ స్లీప్లోకి వెళ్తే కూడా మనిషికి అన అనేకమైన అనారోగ్యాలు పోతాయి డీప్ స్లీప్లోకి వెళ్తాయి పట్టకపోతే అనారోగ్యాలు వస్తాయి మీరు గమనించండి కావాలంటే మీకు సరిగా నిద్రపడుతుందా అని అడుగుతారు ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా మరి అయితే ఎప్పుడైనా సరే ఏకాదశి వ్రతం చేసేటప్పుడు మీకు గనక ఆ ఉదాహరణకి అప్పులు బాగా ఉన్నాయనుకోండి పెసలతో చేసిన పదార్థాన్ని ఏకాదశిలో గనక ఏకాదశి రోజు దానం ఇస్తే పెసలు దానం ఇచ్చిన పెసలతో చేసిన పదార్థం దానం ఇచ్చిన ఏకాదశి రోజు మీకు అప్పులు క్లియర్ అయ్యేటువంటి యోగం తొందరగా అంటే తొందరగా అప్పులు క్లియర్ అయిపోతాయి అన్నమాట అదొకటి అండ్ అదేవిధంగా ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తెచ్చుకొని నిత్య పూజాది కార్యక్రమాలు చేసుకుని దాని తర్వాత విష్ణు శాస్త్ర నామాలు శివాలయంలో కూర్చొని అయినా చదవచ్చు ఇంట్లో అయినా చదువుకోవచ్చు దానిలో తప్పేం లేదు మరలా సాయంత్రం పూట సేమ్ విష్ణువుకి సంబంధించిన నామాలు లేదా కొంతమంది లెల్తో కూడా చదువుతారు ఏకాదశి రోజు చేసుకోవచ్చు ఈ పూజ చేస్తున్నంత మాత్రాన మిగతా మిగతా అన్నీ ఆపేయాల్సిన పనేం లేదు పొద్దున పూజ చేసుకుంటాం ఆఫీస్కి వెళ్తాం సాయంత్రం కొంచెం త్వరగా వచ్చి ఇంట్లో పూజ చేసుకుంటాం కాకపోతే ఈరోజు చేసే పని ప్రతి పని ప్రతి వాక్యము ప్రతి మనం చేసే ఏదైనా సరే విష్ణువుకి సమర్పిస్తున్నాననే భావంతో చేయండి బండి నడిపిస్తున్నాం ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తున్నాం స్వామి నీ కోసం చేస్తున్నా ఈ బండి నడపడం కూడా అనుకోండి ఒక నీరు తాగుతున్నాం దాహం వేసింది లేకపోతే ఒక అరటిపండు తిన్నాం ఆకలితో ఉండలేక ఆయనకి సమర్పిస్తూ లేదా ఆఫీస్లో ఒక వర్క్ చేస్తున్నాం కంప్యూటర్ మీద ఆయనకి సమర్పిస్తూ చేస్తున్నట్టుగా చేశారనుకోండి అది ప్రతిదీ ఆయనకి గనక ఏకాదశి నాడు సమర్పిస్తే మీకుండేటువంటి పాప రాసి దగ్ధం అవుతుంది పాపం దగ్ధం అయితే కానీ మనం చేసే ప్రయత్నం ఫలించదు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి పాపం అనేటువంటిది అది ఒక సాఫ్ట్వేర్ లాగా అడ్డుపడుతూ ఉంటుంది ఒక బగ్ లాగా సాఫ్ట్వేర్లో మనకి చూడండి అయ్యో ఈ బగ్ వచ్చింది ఆపేసింది ఈ సాఫ్ట్వేర్ డిలీట్ అయిపోయింది అంటుంటాం అలా వెంటబడుతూ ఉంటుంది కనబడకుండా సాఫ్ట్వేర్ మనకు అంటే కనిపిస్తుందా కనిపించదు కనిపించదు కానీ అది పనిచేస్తుందా లేదా అలాగే ఈ సాఫ్ట్వేర్ కూడా కనబడదు కర్మ అనే సాఫ్ట్వేర్ ఈ కర్మ డమ్బడుతూ ఉంటుంది ఈ ఏకాదశికి ఎవరైతే ఇలా చేస్తుంటారో ఖచ్చితంగా వాళ్ళకి క్లియర్ అవుతుంది సో ఖచ్చితంగా ఖచ్చితంగా చేయాల్సిందే కొన్ని కొన్ని విధి విధానాలు కమ్యూనికేషన్స్ అలాగే మధ్యవర్తిత్వంగా ఉండి ఇబ్బంది పడ్డామండి అనవసరంగా నిందలు అనుభవిస్తున్నాము అలాగే అధికారులతో బాస్ బాస్ అది బాస్ యొక్క ప్రభావం నా మీద ఎక్కువగా ఉంది అంటూ ఉంటారు కొంతమంది అటువంటివన్నీ కూడా క్లియర్ అవుతాయి ఏకాదశి చేసినట్లయితే చేయడం వల్ల సో చాలా మందికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది అండ్ ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి సో చాలా మంచి ఏకాదశి ఇది అండ్ చంద్ర మంగళ యోగం అని కూడా అందరికీ చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ప్రతి విషయాన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి అలాగే ఒక చిన్న మంత్రం ఆ రోజు చెప్పించుకునేది కూడా ఒక్కసారి ఒకటేనమ్మా ఓం మధుసూదనాయ నమ లేదా మొత్తం కేశవ నామాలు ఉంటాయి సరే కేశవ నామాలు ఇరవై నాలుగు నామాలు జపించుకున్నా మంచిదే ఓం కేశ్వాయై స్వహా మాధవాయై స్వహా నారాయణా స్వహా ఉంటుంది కదా అవి చేసుకున్నా సరిపోతుంది ఓకే సో కేసవ నామలైన చేసుకోవచ్చు లేదా ఓం మధుసూదనాయ నమః ఒక్క మంత్రమైనా చేసుకోవచ్చు అంటే చాలా మంచిది ఎంత చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు గురుగారు థాంక్యూ సో మచ్ నమస్కారం శ్రీ మాత్రే నమః చూసారు కదండి మరిది ఏకాదశి ముఖ్యంగా చంద్ర మంగళ యోగం ఉన్నటువంటి అద్భుతమైన ఏకాదశి యోగిని ఏకాదశి మరి ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించవలసిన ఖచ్చితంగా ఆచరించవలసిన విద్య విధానాలు దానివల్ల కలిగే ఫలితాలను కూడా ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురుగారు మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అదే విధంగా చాలా మంది సమస్యలతో బాధపడుతున్నాను విపరీతంగా సతమతం అవుతున్నాను ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక్కసారి జాతక పరిశీలన అనేది చాలా చాలా ముఖ్యం మీ యొక్క జాతక పరిశీలన ద్వారా మీ సమస్యలకు చెక్ పెట్టే ఒక మార్గం కావాలి మన నానాజీ పట్నాయక్ గురువు గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే అసలు ఆలస్యం చేయదు క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి